నేను మీ అందరినీ కోరేది ఒకటే కొత్తగూడెం. మీరు మొన్ననే 6 నెలల కింద కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం కొలువు తీరింది, ప్రభుత్వం నడుస్తాం. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న సిపిఐ ఎమ్మెల్యే గారు, వారి మిత్రపక్షం మీకు ఎన్ని హామీలు ఇచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దాదాపు 95% 95% మంది రైతు బిడ్డలే అని నేను అనుకుంటా ఉన్నాను, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరు దయచేసి ఒక్క నిమిషం, రైతులకు ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని అమలు చేసింది, ఏ దిశగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, కేసీఆర్ గారు 100,000 రూపాయలు రుణమాఫీ చేసినారు, ఆ రుణమాఫీ చేసిన ఓట్లన్నీ నాకే వస్తాయనుకుంటున్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులారా, మీరందరూ వెంటనే బ్యాంకుకు పోండి. కేసీఆర్ గారి ద్వారా 100,000 రూపాయల రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా బ్యాంకుకు పోండి. తాజాగా కొత్తగా మరొక 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు, మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా. మీరు వెంబడే ఉండి రుణం తెచ్చుకోండి. నేను వెంబడే రాగానే సంతకం పెడతాను అనే మాట, డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి అని చెప్పి, గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దుమ్మెత్తి పోసినారు కేసీఆర్ ప్రభుత్వం మీద. ఏమన్నారు? కేసీఆర్ గారు భూస్వాములకే డబ్బులు ఇస్తున్నాడు, భూ యజమానులకే డబ్బులు ఇస్తున్నాడు, కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. కేసీఆర్ భూ యజమానులకు రైతు బంధిస్తే నేను కౌలు రైతులకు కూడా రైతు బంధిస్తానన్నాడు. మరి కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా, రైతు బంధు వచ్చిందా రాలేదా, నాకంటే బాగా మీకే తెలుసు. ఇంతనే చెప్పాలంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరి నాట్లేసే టైంలో రైతు బంధు పడేది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓట్లేసే టైంలో రైతు బంధు వేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీకు కళ్ళ ముందే కనబడతా ఉంది. కౌలు రైతులకు మాటిచ్చి తప్పిట్టు, వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు అన్నాడు, వాళ్ళకు కూడా నెరవేరలేదు. ఒక్కటంటే ఒక్క హామీ రైతులకు ఇచ్చింది, నెరవేరలేదు. కానీ ముఖ్యమంత్రి దెంపరితనం చూడండి. ఈ ముఖ్యమంత్రి ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తున్నాడంటే, నిజంగా అలా అబద్ధాలు చెప్పాలంటే ధైర్యం కావాలి. ధైర్యంగా చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారంలో. 6 గ్యారంటీలు ఇచ్చినాము, 5 గ్యారంటీలు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని మా చెల్లెళ్ళని నేను అడుగుతా ఉన్నా, 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలైన మాట వాస్తవమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట వాస్తవమా అబద్ధమా? అబద్ధం అంటే ఒక్కసారి చేయలేబెట్టండి, అబద్ధమైతే ఒక్కసారి చేయలేబెట్టండి. మరి అబద్ధమైతే ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని, అబద్ధాల ముఖ్యమంత్రిని తప్పకుండా ప్రశ్నించే గలం రాకేష్ రెడ్డి రూపంలో రేపు శాసనమండలికి పంపించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ మాట ఇచ్చినాడు, రైతులతో పాటు ప్రతి వర్గానికి మాట ఇచ్చినాడు. మా ఆడబిడ్డలు ఉన్నారు రాష్ట్రంలో, తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 రూపాయలు నేను వారి ఖాతాలో వేస్తాను, 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను అన్నాడు. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడు బలంగా. ఒక్కసారి కాదు, మిమ్మల్ని ఎన్నిసార్లన్నా మోసం చేయొచ్చు అనుకుంటా ఉన్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు చెప్పదని చెప్తాడు. ఎప్పుడో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం నెలకు 2,500 రూపాయలు ఖాతాల్లో పడుతూ ఉన్నాయి అని ఆదిలాబాద్లో రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఉత్తరప్రదేశ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఆమె చెప్తున్నది, తెలంగాణలో మా ప్రభుత్వం నెలకు 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నది అని పచ్చి అబద్ధాలు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సభల్లో డైరెక్ట్గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా చెప్తా ఉన్నారంటే ఎంత తెప్పనితనం, ఎంత ధైర్యం, ఎంత మోసం, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఖాతాలో ఉన్నా 2,500 పడ్డాయా? ఎక్కడా పడలేదు.